ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వాస్తు ప్లానర్స్ ఇచ్చేటువంటి ప్లాన్స్ ను అదే విధంగా నిర్మాణం చేసుకోవచ్చా, వ్యాపారాలకు సంబంధించి వీధి పోట్లకు సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి, నిర్మాణంలో సగం గోడలను ఏర్పాటు చేసుకోవచ్చా, నిర్మాణంలో అంగుళం కూడా ప్రభావితం చేస్తుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందుగా వాస్తు ప్లానర్స్ ఇచ్చేటువంటి ప్లాన్స్ ను అదే విధంగా నిర్మాణం చేసుకోవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్ కు సంబంధించి, ఒక వాస్తు ప్లానర్ ఇచ్చినటువంటి ప్లాన్ కు సంబంధించి, వీళ్ళు వచ్చేసరికి 1999 నుంచి ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పేర్లు ఫోన్ నెంబర్లు అన్ని కూడా నేను రఫ్ చేసేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాస్తు ప్లానర్స్ అని చెప్పేసి ఉండింది. ఈ ప్లాన్ తూర్పు ఫేసింగ్ కి సంబంధించినటువంటి ప్లాన్. రీసెంట్ టైమ్స్ లో నేను ఒక విజిటింగ్ కి వెళ్ళినప్పుడు, మా ఏరియా దగ్గరలో విజిటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేస్త్రి గారు, సార్ ప్రస్తుతం నేను ఇది ఒక ప్లాన్ కడుతున్నాను, ఒకసారి ప్లాన్ చూసి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, సరి చేయిస్తాను అని చెప్పేసి చెప్పారు. జనరల్ గా మా సైడ్ ఎలాగ ఉంటుంది అని అంటే, సిద్ధాంతికి మేస్త్రికి కొంత మంచి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మేము ఇచ్చేటువంటి ప్లాన్లు అయినా కాకపోయినా ఆ సందర్భం వచ్చినప్పుడు, వారు మాకు తారసపడినప్పుడు, లేదంటే మేము వాళ్ళకు తారసపడినప్పుడు, ఏదైనా వర్క్ చేస్తుంటే వారికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఈ ప్లాన్ చూపించారు. ఈ ప్లాన్ చూపించి ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి సార్, ఇంటేజ్ మనకి చెప్తాను, ఆయన చేసుకుంటారని చెప్పేసి నన్ను అడిగారు. నేను గణితానికి సంబంధించి కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి పెద్దగా నేనేమి చెక్ చేయలేదు, కేవలం స్ట్రక్చరల్గా లోపాలు ఉన్నాయా లేదా నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పేసి ప్లాన్కి సంబంధించి చెక్ చేశాను. ఈ చెక్ చేసినప్పుడు ఉత్తర వాయువ్యంలో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాత్రూమ్ని ఎక్స్టెన్షన్ వచ్చేలాగా తీసుకున్నారు. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి సగం స్లాబ్ చూరు లోపలికి, సగం స్లాబ్ చూరు బయటికి ఉండేలాగా సెప్టిక్ ట్యాంక్ ప్లాన్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్గా మనం ఎన్నో వీడియోల్లో డిస్కస్ చేశాము, ఈ సెప్టిక్ ట్యాంకులు సగం చూరు లోపలికి సగం చూరు బయటకు ఉన్నప్పుడు అనారోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి గృహస్థులు వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తర వాయువ్యం నిర్మాణంలో ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల గృహస్థులు భార్యాభర్తలకు సంబంధించి వారికి ప్రాబ్లమ్స్ ఉండడము, డైవర్స్ కావడము, డైవర్స్ దాకా వారి పరిస్థితులు దారితీయడము, ఎక్కువగా గొడవలు ఉండడం, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, యజమాని ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకు ఇంట్లో మాత్రం ప్రశాంతత దొరకట్లేదని చెప్పేసి గొడవ పట్టడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించి ఏవైనా మొదలుపెట్టినప్పుడు వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వాములు, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వారితో విభేదాలు ఉండడము, వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వడము, కేసెస్ అవ్వడము, వ్యాపారం అనేది ముందుకు వెళ్ళకపోవడము, మధ్యలో ఆగిపోవడము, ఏవైనా సరే పనులు మొదలుపెట్టినప్పుడు అవి మధ్యలోనే ఆగిపోవడము, ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి అపవాదులు రావడము, కొన్ని సందర్భాల్లో ఆ అపవాదులు నిజంగా కూడా ఉండడము, మ్యారిటల్ ఇష్యూస్కు సంబంధించి ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము, ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు గృహస్థులకి భారం అవ్వడము, ఇట్లాంటివి చాలా పరిస్థితులు నిర్మాణం అయిపోయిన తర్వాత అందులో ఉండేటువంటి ఇంటి యజమానులకు వారు ఎదుర్కొనేటువంటి వాటికి సంబంధించి నిర్మాణ దశలో ఈ విధంగా వాయువ్యం పెరగడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. మనం ప్రీవియస్గా చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది, ఉత్తర వాయువ్యము లేదంటే కార్నర్ యాంగిల్లో వాయువ్యం పెరగడము, కోణంగా వాయువ్యం పెరగడము, ఇట్లాంటివి ఏవైనా వచ్చినప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి లేబర్తో ప్రాబ్లమ్స్, కాంట్రాక్టర్తో ప్రాబ్లమ్స్, ఎక్కువగా మేస్త్రులు మారడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, కాంట్రాక్టర్లు మారడము, నిర్మాణ వ్యయం పెరగడము, నిర్మాణం మధ్యలో ఆగిపోవడము, ఇట్లాంటి వాటికి కూడాను పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి వాస్తు ప్లానర్స్ ప్లాన్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్లు ఇస్తున్నారు, మనకి ప్లాన్ తప్పిస్తారా, వాళ్ళు ప్లాన్ కరెక్టే ఇస్తారు, ఆ ప్లాన్ మనం అలాగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి మీరు
గుడ్డిగా ఆ ప్లాన్ ని ఎటువంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ప్లాన్ చేసుకున్నారు అని అంటే ఫైనల్ గా అందులో నివసించేటువంటి మీరే వాటికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాలకు సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవైనా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్లాన్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో కొలతలకు సంబంధించి ఎలాగూ ఆ సిద్ధాంతి గారు చూసుకుంటారు, కాకపోతే నిర్మాణంలో ఎక్స్టెన్షన్స్, కట్టింగ్స్, డెప్త్స్, గుంతలకు సంబంధించి అదేవిధంగా స్ట్రక్చరల్గా ఉండేటువంటి కండిషన్స్కి సంబంధించి వాటికి సంబంధించి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకున్నటువంటి కనీస అవగాహనతో ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. తర్వాత వ్యాపారాలకు సంబంధించి, వీధికి సంబంధించి, వీధి పోట్లకు సంబంధించి, వీధి మింగినటువంటి వ్యాపార నిర్మాణాలకు సంబంధించి, వ్యాపార షాప్స్కు సంబంధించి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి షాప్కు సంబంధించి దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి షాప్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎదురుగా ఒక వీధి ఉండడం మీరు గమనించవచ్చు. ఇక్కడ అయితే నేను విజిటింగ్ చేసినటువంటి షాప్ అంతా కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఒకటే కన్స్ట్రక్షన్ ఉండడం జరిగింది. పేరుకి వివిధ రకాల వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎవరి వాళ్ళ అయినప్పటికీ కూడా మొత్తం ఒకటే స్లాబ్ ఏరియా, కామన్ వాల్స్ ఇవన్నీ ఉండడం చేత ఈ ఎదురుగా ఉన్నటువంటి వీధి ఆ టోటల్ స్ట్రక్చర్కి దక్షిణ ఆగ్నేయంలో హిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఆ నిర్మాణానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేవు. వాటికి ఆ వీధి పోటీకి సంబంధించి ఎటువంటి రిలేషన్ అనేది లేదు. దాని గురించి ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. తర్వాత నిజంగా ఇక్కడ వీధి పోటు ఉందా అంటే మధ్యలో ఒక 60 అడుగుల ప్రధాన రోడ్డు రావడం జరిగింది. అక్కడ ఏదైతే వీరు అనుకుంటున్నది అటువంటి వీధి ఉందో అది సుమారుగా ఒక 20 నుంచి 25 అడుగుల లోపే ఉండేటువంటి వీధి. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక కల్వర్టర్ లాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నేను ప్రీవియస్గా కూడాను ఎన్నో వీడియోలో చెప్పాను, వీధి పోటు అనేది ఇంటికి ప్రభావితం చేసినంత ఎఫెక్టివ్గా షాపులకు పనిచేయదు. వీధి మింగినటువంటి షాప్స్ ఏ ప్రాబ్లం ఉండదు. వ్యాపారాలు వీధి మింగినటువంటి వ్యాపారాలు ఎటువంటి ప్రాబ్లం ఉండవు. వాళ్ళకి వ్యాపారం వృద్ధిలోనే ఉంటుంది తప్పితే ఎటువంటి డౌన్ఫాల్ ఉండదు ఆ వీధి మింగినటువంటి ఆ వీధి వలన. కాబట్టి మిగిలినటువంటి పాయింట్స్ చెక్ చేసుకోండి. షాప్కు సంబంధించి నిర్మాణంలో మూలమట్టం కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఈ షాప్కి నైరుతి కరెక్ట్గా లేదు, మూలమట్టం సరైనటువంటి విధంగా లేదు. అదేవిధంగా బాత్రూమ్స్ ఉన్నాయి ఈ షాప్కి సంబంధించి ఉత్తరం వైపు. ఆ బాత్రూమ్స్ కరెక్ట్గా ఉత్తరం మధ్య భాగంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షాపు ఉన్నదే 11 అడుగులు వెడల్పు అయితే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్ కరెక్ట్గా 5.5 అడుగులు సెంటర్లో బాత్రూమ్ని అటు సగం ఇటు సగం ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా మిడ్గా వాళ్ళు బాత్రూమ్ని సెట్ చేశారు. ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా అక్కడే ఉండడం జరిగింది. ఇవాళ రేపు షాప్స్కు సంబంధించి కూడా అందరూ ఏం చేస్తున్నారంటే బాత్రూమ్స్కి హయ్యర్ ప్రయారిటీ ఇస్తున్నారు. సార్ ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలండి, బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ఈ లొకాలిటీలో ఏం బాత్రూమ్స్ లేవండి, లేదు అని అంటే షాప్ యజమాని సార్ మాకు ప్రాబ్లం అవుతుంది, వయసురీత్యా మేము బయటకు వెళ్ళలేము, ప్రస్తుతం దూరం వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, లేదనంటే లేడీస్ వచ్చినప్పుడు లేడీస్ అందరూ బయటకు వెళ్ళలేరు కదా, ఇట్లాంటి పరిస్థితుల కారణం చేత షాప్స్కు సంబంధించినటువంటి ఏరియాలోనే వాళ్ళు బాత్రూమ్స్ కూడాను ఏర్పాటు చేస్తున్నారు. అది కిరాణా కొట్టు అయినా, మెడికల్ షాప్ అయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ప్రధాన వీధులకు సంబంధించి ఉన్నటువంటి షాప్స్లో బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ బాత్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సెప్టిక్ ట్యాంక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నిర్మాణంలో కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ టోటల్ షాపు మూలమట్టం కరెక్ట్గా ఉందా లేదా, ఆ షాప్కు సంబంధించి మెట్లు ఇట్లాంటివి తదితర అంశాలు ఏమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇలాగ మీరు అన్నింటినీ చెక్ చేసుకోండి. అంతే తప్పితే వీధి వచ్చింది, వీధి ఆ షాప్ మొత్తాన్ని చూస్తుంది కాబట్టి ఆ షాప్ పనికిరాదు అనేటువంటి భ్రమలో అయితే ఉండకండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే నైరుతి బలం కోసం నైరుతిలో గద్దెలు కడుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ షాప్లో నైరుతి మొత్తం ఈ విధంగా స్ట్రక్చరల్గా ఒక 6 ఇంచెస్ హైట్ చేశారు. ఇక్కడ ఏదో ప్రయోజనం కోసం మాత్రం ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఆ షాప్ యజమానికి ఎటువంటి ఫలితం ఉండదు. మీరు
కౌంటర్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కౌంటర్ కింద అంతా డస్ట్ వస్తుంది, రిమైనింగ్ షాప్ కు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఈ కౌంటర్ కింద అన్ని వస్తాయి కాబట్టి కౌంటర్ ఎత్తులేపుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఏదో షాప్ కి సంబంధించి ఆ యజమానికి సంబంధించి బలం పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, ఇంకా వేరే ధనపరమైనటువంటి విషయాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రయోజనాలు అవుతాయి అని చెప్పేసి అయితే మాత్రం మీరు ఆశించకండి. ఇటువంటి గద్దెలను మీరు నైరుతిలో ఎన్ని కట్టినా కూడా షాపుకు సంబంధించినటువంటి మిగిలిన అంశాలు సరైనటువంటి విధంగా లేనప్పుడు ఇవి ఏ విధమైనటువంటి ప్రయోజనాలను మీకు ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ వీధి పోట్లకు సంబంధించి, వీధులకు సంబంధించి, ప్రతి ఒక్క కేసడికి సంబంధించి, ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి, వాటికి సంబంధించినటువంటి విషయాలు మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి నైసర్గిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, నిర్మాణానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఇవన్నీ కూడాను వారితో చెక్ చేపించుకొని మీరు మీకు కావాల్సినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్పితే షాప్ ఎదురుగా వీధి వచ్చిందని చెప్పేసి ఆ షాప్ తీసుకోకుండా వదిలిపేయటం లాంటివి మాత్రం చేయకండి. తర్వాత నిర్మాణంలో సగం గోడలను ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గోడ వచ్చేసరికి 4 ఇంచెస్ ఏ కట్టారు, ఇక్కడ రిమైనింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడాను 9 ఇంచెస్ ఉండింది. ఇక్కడ మాత్రం మీకు కాలము బీమ్స్ బయటకు కనబడుతున్నాయి, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు 4 ఇంచెస్ ఏ కట్టారు. దీనికి గల కారణం వాష్ ఏరియా కోసం వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ఈస్ట్ బాల్కనీ వచ్చేసరికి 2 అడుగులే తీసుకున్నారు. ఇక్కడ మళ్ళీ గోడ కట్టారు, గోడ కట్టిన తర్వాత 1 ఫీట్ 7 ఇంచెస్, 1 ఫీట్ 6 ఇంచెస్ రావడం జరుగుతుంది తర్వాత. కాబట్టి ఇక్కడ వీళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా, తర్వాత షింక్ కట్టేసేసుకొని పని మనుషులకి వాళ్ళు వాష్ ఏరియా యూజ్ చేసుకునేలాగా చేయాలన్నా ఈ ప్లేస్ సరిపోదు. అందుకని ఏం చేశారు అని అంటే ఇక్కడ గోడని 4 అంగుళాలు కట్టారు. ఇది ఆగ్నేయం కిచెన్ కి సంబంధించినటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి గోడ. టోటల్ స్ట్రక్చర్ లో చూసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి గోడ. ఎప్పుడైతే నిర్మాణంలో తూర్పు ఆగ్నేయానికి సంబంధించినటువంటి ప్రదేశానికి సంబంధించి దోషం ఏర్పడుతుందో, నిర్మాణ దశలో లేబర్స్ కి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరగచ్చు, అదేవిధంగా ఈ లేబర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తో నిర్మాణం ఆగిపోవచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యయం పెరగచ్చు. నిర్మాణం అయిపోయిన తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత గృహస్థులకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీటికి సంబంధించి నిర్మాణంలో మీకు అవసరాలను మీరు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాష్ ఏరియాస్కు సంబంధించో, లేదంటే ఇంకా మరే ఇతరమైనటువంటి అవసరాలకు సంబంధించో నిర్మాణంలో గోడలను మందాలు తగ్గించి పెట్టడం వల్ల ఫైనల్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని మీరు ఎవరైతే ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంత్ గారు ఉన్నారో ఆయన ఒకసారి అడిగి అటువంటివి చేయడానికి ప్రయత్నించండి. అంతే తప్పితే మీరు సొంత డెసిషన్స్ తీసుకుంటే తర్వాత సిద్ధాంత్ గారికి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లాన్ కు సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్లాన్ కు సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ మనం ఇచ్చాము. మనం ప్లాన్ కు సంబంధించి కంప్లీట్ గా స్లాబ్ ఏరియాస్, మెట్లు ఇవన్నీ ఇచ్చాము ప్లాన్ లో, బట్ అయినప్పటికీ కూడా నిర్మాణ దశలో ఏవి కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు లేవు. దానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, లేబర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, మొత్తం పనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం వినడంట, ఆయనకు నచ్చినటువంటి పద్ధతులు ఏదో చేసుకుంటూ పోతాడు. ఏదన్నా అడిగితే ఇది రాదండి, ఇలా చేయడం కుదరదు అంటాడంట. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి నిర్మాణానికి సంబంధించి ఏవైనా మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎవరైనా సిద్ధాంత్ గారు మీ నిర్మాణానికి బాధ్యత వహిస్తున్నట్లయితే ఆయనకు ఒకసారి తెలియజేయండి. వాటికి సంబంధించి చేసుకోవచ్చా లేదన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాతే చేయడానికి ప్రయత్నించండి. లేదు అని అంటే మీరు ఇబ్బంది పడింది కాకుండా రేపు ఏదైనా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక సిద్ధాంత్ గారిని మీరు ఎవరైనా పిలిపించినప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి లోపం చూసి మీకు ఎవరు ఈ ప్లాన్ ఇచ్చింది, సిద్ధాంత్ గారు ఎవరనే అడుగుతారు ముందు. అంతే తప్పితే ఇది నువ్వు చేసావా లేదంటే ఇంజనీర్ చేశారా ఈ కన్స్ట్రక్షన్ అని అడగరు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి పనులకు సంబంధించి సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నిర్మాణంలో అంగుళం కూడా ప్రభావితం చేస్తుందా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది.
యాక్చువల్గా దక్షిణం రోడ్డు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ దక్షిణాగ్నేయంలో గేట్ ఇచ్చేసేసి తూర్పు వైపు ప్రధాన సింహద్వారం పెట్టుకొని నిర్మాణం చేసుకున్నటువంటి నిర్మాణం. ఇది అసంపూర్ణమైనటువంటి నిర్మాణం. లోపలంతా ప్లాస్టింగ్స్ అయిపోయాయి, బద్దలాగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గూళ్ళు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి ఆ స్థలం యజమాని ఎంతో ఇష్టంతో దీనికి సంబంధించినటువంటి నిర్మాణము ఇదంతా కూడా చేసుకోవడం జరిగింది. కానీ మధ్యలోనే ఈ ఇంటికి సంబంధించి పనులు పూర్తిగా చేసుకోలేక అసంపూర్ణంగానే ఇంట్లోకి రావడము, ఇంట్లోకి వచ్చినటువంటి ఒక నెల రెండు నెలల లోపే భార్యాభర్తలు విభేదాలు గురయ్యి గొడవలు పడి ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి సందర్భము, తర్వాత ఇల్లు అమ్మకానికి పెట్టినటువంటి సందర్భము. 1.5 అవర్ సబ్స్క్రైబరు ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ అన్నయ్య గారు కొనుగోలు చేయడం జరిగింది. సార్, మీరు ఒకసారి నిర్మాణానికి సంబంధించి చెక్ చేయాలండి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ప్రస్తుతానికి నాకు కుదరదండి, మీరు కొలతలు అవన్నీ పంపించండి, లొకేషన్ పంపించండి అన్నాను. కొలతలు అవన్నీ పంపించారు. అయితే ఆయన ఏం చేశారు అంటే ఇన్సైడ్ కొలతలను పంపించేసేసి లొకేషన్ అది పంపించారు. కాకపోతే నేను ఒకసారి విజిటింగ్ కూడా చేస్తానులేండి అని చెప్పేసి చెప్తే ఆయన అడిగారు, విజిటింగ్కి సంబంధించి కూడా మీరు వస్తే బాగుంటుందండి కాబట్టి రావడానికి ప్రయత్నించండి అని అంటే సరే వస్తానులేండి, ముందు మాత్రం డీటెయిల్స్ పంపించండి అని చెప్పేసి అడిగినప్పుడు డీటెయిల్స్ పంపించారు. చెక్ చేసి సరేలేండి వస్తాను, దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేద్దాము పాసిబిలిటీస్, తర్వాత డెసిషన్ తీసుకుందామని చెప్పేసి కూడా చెప్పాను. తర్వాత నేను విజిటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ టోటల్ స్ట్రక్చర్లో నేను ఒక రెండు ప్రధానమైనటువంటి దోషాలను గమనించడం జరిగింది. నిర్మాణం మొత్తంలో మెట్ల కింద బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మెట్ల కింద వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్, ఇక్కడ స్ట్రక్చరల్గా ధర్మాకోలు ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా నిర్మాణంలో మాత్రం ఫ్లోరింగ్స్ అవన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి విధమైనటువంటి దోషమే ఈ స్ట్రక్చర్కి ఉండడం జరిగింది. తర్వాత నిర్మాణానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ చెక్ చేశాము. ఇన్సైడ్ డైమెన్షన్స్ చెక్ చేసినప్పుడు ఏమైంది అంటే ప్రతి గదికి సంబంధించి ఒక అరంగుళము పాతిక అంగుళము ఈశాన్యం పెరిగింది. బట్ కానీ టోటల్ స్ట్రక్చర్కి అబ్జర్వ్ చేసాము. జనరల్గా నేను ఏ స్ట్రక్చర్కి వెళ్ళినా మ్యాక్సిమం టు మ్యాక్సిమం టోటల్ డైమెన్షన్స్ కూడాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇలాగ అబ్జర్వ్ చేసినప్పుడు తూర్పు వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈయన ఆగ్నేయం వైపుగా పట్టుకున్నారు టేపు. నేను ఇక్కడ ఈశాన్యంలో చెక్ చేసుకుంటున్నాను. 25 అడుగుల 6.5 అంగుళం రావడం జరిగింది. ఇక్కడ 7 అంగుళాలు అనుకోవచ్చు మీరు, బట్ కాకపోతే పిల్లర్ వచ్చేసరికి 25 అడుగుల 6.5 అంగుళం వరకే పిల్లర్ రావడం జరిగింది. మిగిలింది వచ్చేసరికి 1.5 ఇంచ్ రఫ్ ప్లాస్టింగ్ చేశారు, అది ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ పడమరలో ఆయన వచ్చేసరికి వాయువ్యం వైపు పట్టుకున్నారు. నేను ఇక్కడ నైరుతిలో చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నప్పుడు 25 అడుగుల 8 అంగుళాలు రావడం జరిగింది. అంటే అంగుళన్నర వ్యత్యాసం రావడం జరిగింది. నిర్మాణంలో వచ్చినటువంటి ఈ అంగుళన్నర వాయువ్యం వైపుగా, ఉత్తర వాయువ్యం వైపుగా కోణంగా పెరగడం జరిగింది. అది ఉత్తర వాయువ్యమే అని చెప్పేసి నేను ఎలాగా డిసైడ్ అయ్యాను అని అంటే ఈ కొలతల్లో వేరియేషన్ వచ్చింది కదా అని చెప్పేసి మూలమట్టాన్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేశాను. మామూలుగా నిర్మాణం చూసినప్పుడే ఒక ఐడియా వస్తుంది మూలమట్టానికి ఉందా లేదా అనేటువంటి విషయం. కాకపోతే ఈ కొలతలు చూసిన తర్వాత మూలమట్టం ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటే ఇంటికి సంబంధించినటువంటి మూలమట్టం పర్ఫెక్ట్గానే ఉండింది. ఒక పాతిక లేదు అని అంటే ఒక నూలు అలాగా కొద్దిగా అటు ఇటుగా వేరియేషన్ ఉండింది, అంతే తప్పితే పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అది కూడా ఒకవేళ మనకు ఆ వేరియేషన్ ఏదన్నా వస్తే నైరుతి వైపుగా రావాలి, ఇక్కడ మాత్రం అటువంటి విధంగా ఏమీ రాలేదు. మూలమట్టం అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కాబట్టి నిర్మాణంలో మనం వాయువ్యం పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. నైరుతి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆ పెరిగినటువంటి అది ఏదైతే ఉందో అది ఉత్తర వాయువ్యంలోనే పెరిగింది. మనం విడ్తులోనే వాటికి సంబంధించినటువంటి డైమెన్షన్లో తేడా వచ్చింది కాబట్టి ఈ తూర్పు ఫేసింగ్ హౌస్కు సంబంధించి ఉత్తర వాయువ్యం వైపే మనకు ఆ డైమెన్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ ఉత్తర వాయువ్యం పెరగడము, ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ రావడము, ఈ ఉత్తర వాయువ్యానికి సంబంధించినటువంటి దోషాలకు సంబంధించి మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము. మొదటిగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విభేదాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా స్నేహితులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలాగా ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అసంపూర్ణమైనటువంటి గృహానికి సంబంధించినటువంటి యజమాని కూడా ఇందులోకి వచ్చిన తర్వాత
ఇటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేసి ఒక్క నెల కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా నిర్మాణంలో లోపాలను చేసుకునేలాగా ప్రయత్నం చేయకండి. అంగుళం కూడాను మనకి ప్రాధాన్యత ఉంటుంది. మనం చూసినటువంటి ఎన్నో కేస్ స్టడీల్లో తూర్పు ఆగ్నే ఒక అంగుళంన్నర రెండు అంగుళాలు పెరిగి గృహస్థులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వాళ్ళని, అదేవిధంగా దక్షిణ నైరుతి రెండు అంగుళాలు అంగుళంన్నర అలాగా పెరిగి రెండు పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళని చూడడం జరిగింది. పడమర నైరుతి పెరిగి రెండు మూడు అంగుళాలు పెరిగి ఇంటి యజమాని ఇంటిలో ఉండకుండా దూరంగా ఉండి పనిచేసేటువంటి పరిస్థితుల కారణం చేత భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటివి కూడాను మనం ఎన్నో చూడడం జరిగింది. కాబట్టి నిర్మాణంలో అంగుళం కూడా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యాలు నైరుతులు ఆగ్నేయాలు పారుదప్పేలాగా కోణాలు పెరిగేలాగా చేయడం మాత్రం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.